ఏ కార్యక్రమం చేసినా కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా రాష్ట్రంలో నలుమూలల ఆ ప్రాంత ప్రజలకి పార్టీలో ఉన్న మా నాయకులు జన సైనికులు వీర మహిళలు కలిసికట్టుగా ఒక మంచి సందేశం ఇవ్వడం కాకుండా ఆదర్శవంతంగా నిలబడాలనేది ప్రతి సందర్భంలో కూడా ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాం అందులో భాగంగా రేపటి రోజున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు గతానికి భిన్నంగా ఒక మంచి ఆలోచనతోటి కొత్త విధానాలతోటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అందులో ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నచ్చిన కొన్ని కార్యక్రమాలను ఎంపిక చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ ఒక చక్కటి ఆలోచనతోటి రేపటి రోజున అన్ని నియోజకవర్గాల్లో కూడా పుట్టినరోజు వేడుకలు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ రేపు చేయబట్టుకుపోతున్నాం అందులో ప్రధానమైంది భవన నిర్మాణ కార్మికులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు వర్ణాతీతం ఇసుక కొరత ఆర్టిఫిషియల్గా వీళ్ళే క్రియేట్ చేసి పాలసీ విధానాలు మూడు సార్లు మార్చి అస్తవ్యస్తంగా ఈ సెక్టార్ మొత్తాన్ని దెబ్బకొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా భయంకరమైన పరిస్థితులు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో తీసుకురావడం అనేది చాలా బాధాకరం దాన్ని గుర్తించి గతంలో కూడా మేము డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 రోజులు భవన నిర్మాణ కార్మికులకి మేము ఆ రోజు అన్నదాన కార్యక్రమాలు చేశాం సో అందులో భాగంగా అది గుర్తు చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఎంతో దగ్గరైన అంశం ఆయన కూడా బాధ కలిగించి ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి మేము గతంలో అండగా నిలబడ్డాం ఈసారి ఆయన పుట్టినరోజు కూడా భవన నిర్మాణ కార్మికులతోటి రాష్ట్ర వ్యాప్తంగా సహపంక్తి భోజనాలు నిర్వహించడం అనేది ఒక ఆలోచన రెండోది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెల్లీ కాలనీలు ఎక్కడైతే సమాజంలో పాపం పరిశుద్ధం గురించి అనేక మున్సిపాలిటీలలో గ్రామాల్లో కూడా పాపం వాళ్ళు కష్టపడి మనందరి ఆరోగ్యాల కోసం జీవితాల కోసం శ్రమిస్తుంటే వాళ్ళని గుర్తించింది ఎవరు కాదు పవన్ కళ్యాణ్ గారే చాలా ఆదర్శవంతంగా రెల్లి కులాన్ని గుర్తించి నిజంగానే సమాజానికి సేవ చేయాలంటే రెల్లి కుటుంబాన్ని మనం ఆదర్శవంతంగా తీసుకోవాలి వాళ్ళలో నేను ఒక్కడిని అనే భావన ఆయన చాలా స్పష్టంగా వివరించడం జరిగింది సో అందులో భాగంగా రెల్లి కాలనీస్ అన్నింటినీ కూడా సందర్శించి ఈ జన్మదిన వేడుకలు అక్కడే నిర్వహించుకునేటట్టు అదొక అంశం గుర్తించాం మూడోది రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకి మేము సేకరించిన రక్తాన్ని అందించే విధంగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేశాం అందులో భాగంగా రేపు మంగళగిరి మా ప్రధాన కార్యాలయంలో రేపటి రోజున ఒక భారీ ఎత్తున మెగా డొనేషన్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశాం మా జిల్లా నాయకుల ఆధ్వర్యంలో వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా చిలపతి శ్రీనివాస్ గారు మంగళగిరి నియోజకవర్గం వీళ్ళు దగ్గరుండి రేపటి రోజున గుంటూరు జీజీహెచ్ నుంచి వచ్చే సిబ్బందికి ఇక్కడ మేము అందుబాటులో ఉండేటట్టు ప్రతి ఒక్కరికి ఈ రక్తదాన రక్త కొరత అనేది లేకుండా జిల్లాలో మా వంతు మేము జనసేన పార్టీ నుంచి ఈ రక్తదాన శిబిరం సక్సెస్ఫుల్గా వాళ్ళకి భారీగా మేము పోగు చేసిచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా ఇంకొక అంశం ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో బలహీన బడుగు వర్గాల విద్యార్థులకి జనసేన పార్టీ నాయకులు సందర్శించి అక్కడున్న విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా పెన్సిల్స్ పెన్స్ స్టేషనరీ ఐటమ్స్ వాళ్ళకి అందించే విధంగా అదొక కార్యక్రమం గుర్తించాం చివరికి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ పవన్ కళ్యాణ్ గారికి చాలామంది దివ్యాంగులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి చాలా బాధతోటి వాళ్ళు వివరించడం జరిగింది మా వంతు మేము పార్టీ నుంచి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించేది పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శవంతంగా తీసుకుని ఆయన అందించే సహాయ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలని ఆధారం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా స్పందించాలి వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నించమని పదే పదే చెప్తానే వచ్చాం అందులో భాగంగా 5వ అంశం రేపటి రోజున ఎక్కడైతే పాపం దివ్యాంగులు వాళ్ళకి ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందలేదో సహాయం అందలేదో ఆ దివ్యాంగులకు కూడా మా వంతు మేము ఏదో విధంగా వాళ్ళకి పరికరాలు అందజేయడం కానివ్వండి లేదా వాళ్ళకి భవిష్యత్తులో పెన్షన్ రాని పరిస్థితుల్లో
పార్టీ నుంచి అక్కడున్న నాయకులు మా జన సైనికులు వీర మహిళలు వాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాల కోసం ఆదర్శవంతంగా నిలబడే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని నిర్ణయించాం. సో ఈ ఐదు కార్యక్రమాలని రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి రేపు ఒక్క రోజున 2వ తారీఖున జనసేన పార్టీ నిర్వహించబోతోంది. ఇది రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా మేలుకొనే విధంగా సామాన్యుడికి అండగా నిలబడే విధంగా మార్పు కోసం ఎవరైతే మన యువత తపన పడుతున్నారో ఆ యువతకు మార్గదర్శకాలు జారీ చేసి ఈ చక్కటి కార్యక్రమం చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరూ సహకరించి కేంద్ర కార్యాలయం నుంచి అందించిన సమాచారాన్ని ప్రతి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కూడా పాల్గొని అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఈ రక్తదాన శిబిరం ద్వారా మనం వాళ్ళకి స్టాక్స్ అందించే విధంగా సహాయపడమని కోరుతున్నాం. అదేవిధంగా నిన్న ఇవాళ మనం చూసాం రాష్ట్ర మన భారతదేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారితో ఈ విషయం గురించి సంప్రదించారు. జనసేన పార్టీ దీన్ని స్వాగతిస్తోంది. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా ఖచ్చితంగా రాష్ట్రానికి దేశానికి మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోజుల్లో అనవసరమైన ఖర్చులు లేకుండా ఒక చక్కటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తే మన భవిష్యత్తు కోసం చేసే ఈ ప్రక్రియలో తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ఒక చక్కటి కార్యక్రమం తీసుకెళ్లగలుగుతాం అనేది ఒక ఆలోచన. అయితే ఇంకా దీని గురించి లోతైన సమాచారం రావాలి, పార్లమెంట్లో కూడా కొన్ని చట్టాలు తీసుకురావాలి. ఇవన్నింటినీ కూడా అధిగమించి దేశంలో కొత్త మార్పు కోసం ఏదైతే అభివృద్ధి చెందాలని యువత తహతహలాడుతున్నారో, ఎవరైతే రేపటి రోజున ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారో, అనవసరమైన ఖర్చులు లేకుండా ఒకే నినాదంతో రాష్ట్రంపై కాదు దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ పెట్టుకుని మనం ముందుకెళ్ళగలిగితే తప్పకుండా ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం. జనసేన పార్టీ దానికి పూర్తి మద్దతు పలుకుతుందని ఈ సందర్భంగా నేను మీకు తెలుపుకుంటున్నాను. అంటే సెప్టెంబర్ మాసంలోనే ఇంకొక 10 రోజులు 15 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి నాయకులందరితో కూర్చుని సంప్రదించి వారాహి యాత్ర కొనసాగుతుంది. అది ఏ జిల్లాకి వెళ్ళాలి, ఎలా మేము ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా నాయకులతో సంప్రదించి తప్పకుండా రూట్ మ్యాప్ కూడా త్వరలోనే సిద్ధం చేస్తున్నాం. అంటే ఈ జనరల్ ఎన్నికలు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ఆలోచన. మీరు గతంలో చూసినా కూడా దాదాపు నేను అనుకోవడం 4-5 జాతీయ స్థాయిలో ఎలక్షన్స్ ఆ విధంగానే జరిగినాయి. ఒక మార్పు తీసుకురావాలి, తద్వారా దేశానికి ఉపయోగపడుతుందనే నమ్మకంతో కేంద్రంలో ఉన్న నాయకత్వం చాలా బలంగా దానికోసం ముందుకెళ్తున్నారు. డేట్లు ఏవైనా అటు ఇటు 1-2 నెలలు తప్ప అంతకన్నా ఎక్కువ ఉండదని అనుకుంటున్నాం. మన రాష్ట్రానికి సంబంధించిన అంశం గురించి మనం ప్రస్తావిస్తే తప్పకుండా అది ఒక మంచి నిర్ణయం. దాన్ని ఇంకా కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకొని పార్లమెంట్లో కూడా దాంట్లో జరగాల్సిన మార్పులు జరిగిన తర్వాత దేశానికి ఉపయోగపడతాన నమ్మకంతో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా మేము దాన్ని బలపరుస్తాం. రాజకీయ పార్టీలు అందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలండి. అందుకు జనసేన పార్టీ కూడా చాలా స్పష్టంగా మేము మా ఆలోచన విధానంలో కానివ్వండి, మా పార్టీలో చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అంతిమంగా మనం పనిచేసుకోవాలి. ఎన్నికల ద్వారా కొత్త ప్రభుత్వం రావాలి, మార్పు రావాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాబోయే ఎన్నికల్లో ఒక కొత్త ప్రభుత్వం ప్రజలకి న్యాయబద్ధంగా నిజాయితీగా కరప్షన్ లేకుండా ఒక మంచి సంకేతం ఇచ్చేటట్టు ఆదర్శవంతంగా నిలబడేటట్టు కొత్త ప్రభుత్వం రావాలని తప్పని మేము కోరుకుంటున్నాం. ఎలక్షన్స్ కూడా దాదాపు
పొత్తుల గురించి డెఫినెట్గా గతంలో కూడా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా జనసేన పార్టీ వైఖరి ఏంటి, ఏ విధంగా మేము ముందుకెళ్తున్నాం అనేది అనేక సందర్భాల్లో ఆయన వివరించడం జరిగింది. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎన్నికలు తేదీలు ఎప్పుడనేది మనం మన చేతిలో లేని పని, అయినా కానీ ఒక పార్టీగా మాత్రం తప్పకుండా మేము ఆ విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తాం, అందరితో చర్చిస్తాం, అందరినీ కలుపుకోవాలనే ప్రయత్నం చేస్తాం. అది మా బాధ్యత. దాదాపు అనేక సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇందులో చాలా స్పష్టంగా ఉన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, ప్రజల ప్రభుత్వం ఏర్పడే విధంగా మా వంతు మేము కృషి చేసి ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జనసేన పార్టీ సహకరిస్తుంది, అందులో భాగస్వాములు అవుతాం.